వింజమూరుడు మండలం అశోక్ నగర్ లో ఎంఆర్పిఎస్ అత్యవసర సమావేశం టౌన్ అధ్యక్షుడు మల్లెల తిరుమలేష్ మాదిగ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి పన్నెంటి అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనకై అలుపెరగని పోరాటం చేస్తున్న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పోరాటంతోనే మాదిగలకు ఆత్మగౌరవం వచ్చిందని, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వెలుగెత్తి చూడచాటాలంటే మాదిగల ఉద్యమానికి సన్నద్దం కావాలని, అందులో భాగంగా ఈ నెల 18న ఎంఆర్పిఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతుందని, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట అధ్యక్షుడు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ హాజరవుతారని, అందులో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు వర్ల తిరుమలేష్, మల్లెల విజయకాంత్, బచ్చా బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అంబేద్కర్ భవన్ నందు ఎంఆర్పిఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారు హాజరవుతా ఉన్నారు. ఈ సమావేశాన్ని జిల్లాలో నలుమూల నుండి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు అధి సంఘంలో పాల్గొనబోతున్నారు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కోసం గత 27 సంవత్సరాలుగా మాదిగల మహాత్ముడు అభినవ అంబేద్కర్ మాన్యశ్రీ మందాక్షి మాదిగ గారి పోరాటం ఎనలేనిది. ఆయన మాదిగ జాతి కోసం ఇప్పటికి కూడా ఆయన ఆరోగ్య స్థితి బాగలేకపోయినా కూడా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా నిరంతరం జాతి కోసం, జాతిలో ఉన్న ఎన్నో సమస్యల కోసం, అదేవిధంగా జాతికే కాకుండా సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ మాదిగ జాతి అందుతున్నని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి, గొప్ప వ్యక్తి మాన్యశ్రీ మందాక్షి మాదిగ గారు. ఆయన నాయకత్వంలో వర్గీకరణ సాధించుకోవాలంటే మాదిగలు ప్రతి ఒక్కరు కూడా శుద్ధితో ఉండాలి. ఎందుకంటే రకరకాల రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ వర్గీకరణ అంశాన్ని సాధించి పెట్టేది ఒక్క మందాక్షి మాదిగ గారు మాత్రమే. ఆయన పోరాటం ఈరోజు మాదిగలు ఆత్మగౌరవంగా జీవిస్తున్నారంటే దానికి కారణం మందాక్షి మాదిగ గారు. ఆయన నాయకత్వంలో ఈ నెల 18